మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 16:11. ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఈరోజు బైబిల్ ఆదికాండం 17. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమున, అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందని అతనితో చెప్పాను. మరియు దేవుడు, నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరంలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకును నీకును మధ్యన నిత్య నిబంధనగా ఉండును, నిత్య నిబంధనకు సూచనగా ఉండును. 8 దినములు వయసు గలవాడు, అనగా నీ ఇంట పుట్టిన వాడైన, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను, మీ నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఇక్కడ 17 అధ్యాయంలో దేవుడు అబ్రాముగా ఉన్న అబ్రాహాము పేరుని అబ్రహాముగా మార్చాను అనమాట. అంతకుముందు అంతా అబ్రాము అబ్రాము అని ఉంది, కానీ 17 అధ్యాయము మనకి 3వ వచనంలో అబ్రహాము అని చెప్పి 5వ వచనంలో అబ్రహాము అని మారుస్తారు. ఇప్పుడు 15వ వచనం, ఇక్కడ షారాయి పేరుని దేవుడు షారాగా మారుస్తాడు. మరియు దేవుడు, నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలేనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన కుమారుణ్ణి కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె అనేక జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లవానికి సంతానము కలుగున, 90 ఏండ్లు షారా కనున అని మనస్సులో అనుకున్నాను. అబ్రహాము, ఇజ్మాయిలు నీ సన్నిధిన బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకుని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచదును. ఇజ్మాయిలను గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలిగజేసి అత్యధికంగా అతను విస్తరింపచేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇజ్మాయిలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతివాణ్ణి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారు వారి గోప్యాంగ చర్మము సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ళ వాడు. అతడి కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ళ వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయిలను సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి.